గండాలయ్య నరసింహస్వామి అక్కడ ఏదనుకుంటే అది జరిగిద్ది అంట. అంటే గండాలయం ఉంటే తొలగిపోతాయి అని. ఇక్కడ మన కొచ్చే భక్తులు బట్టికి బాగా నమ్మకం అది. ఈ గండాలయ నరసింహస్వామిని వచ్చి దర్శించుకొని ఏదైనా మనసులో అనుకొని అది మళ్ళీ అయిపోయిన తర్వాత అది జరిగిన తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి దీపం వెలిగించాలంట. అస్సలు ఇంకా పూర్తి కొండ మీదకి వెళ్ళాలి ఈ గండాలయ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే. అక్కడ స్వామివారి ఏముండదు, జస్ట్ దీపం వెలిగించి రావటం. ఏమా మనం మన ఛానల్ సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవ్వాలని కోరుకొని వద్దాం. వ్యూవర్స్ కూడా బాగుండాలన్న వ్యూవర్స్ బాగుండాలి, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. దీపం అఖండ దీపం లాగా ఇది వెలుగుతూనే ఉంది. ఇంకా ఎంత కాలుతుందంటే మెట్లు ఒక హీట్ మామూలు రావట్లేదు ఇక్కడ నుంచి హీట్ అయితే. బా ఇంత దూరం వచ్చాక కింద కాళ్ళు అయితే నూనె. అంటే 24 గంటలు ఎదుగుతాను ఉంటుంది కదా, అంత కష్టపడి వచ్చాం. ఛానల్ సక్సెస్ కావాలని అయితే కోరుకున్నాను. మళ్ళీ సక్సెస్ అయితే ఈ వీడియోకి మళ్ళీ తీస్తాం, మళ్ళీ వస్తాం ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా చూసుకుంటే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే ల్యాండ్ మార్క్ రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మనం వీడియోలు చేసేటప్పుడు స్టార్టింగ్లో అనుకున్నట్టే 1K ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యాం కాబట్టి వెంటనే మంగళగిరి శ్రీ గండాలయ నరసింహస్వామిని దర్శించుకోవడానికైతే మేము ఇప్పుడు వచ్చాము. మనం స్టార్టింగ్లో వచ్చినప్పటికీ ఇప్పటికి ఈ టెంపుల్ అయితే బాగా డెవలప్ అయింది. ఇంకా ఈ టెంపుల్ ఎవరైనా దర్శించకపోతే వచ్చి దర్శించండి. అలాగే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఇక నుంచి మేము చేసే అప్కమింగ్ వీడియోస్ అన్నీ చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.